జోజో టీవీ. బిగు అనే ఒక సింహం ఉండేది. దాని తల్లిదండ్రులని సర్కస్ వాళ్ళు అడవికి చాలా దూరంగా సర్కస్ కి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ కారణంగా అది ఒంటరిదైపోతుంది. ఇంకా దానికి దాని అడవి ఏదో కూడా గుర్తు ఉండదు. అదే కారణంగా అది అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉండేది. ఒకరోజు దానికి దాని ఎదురుగా ఒక సర్కస్ బండి కనిపిస్తుంది. అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళు సిటీ నుండి అడవికి ఏ జంతువుని ఎత్తుకుని వెళ్ళడానికి వచ్చారు అని. అరే అన్నా, నీకు గుర్తుందా? ఇదే అడవిలో కొన్ని సంవత్సరాల క్రితం మనం ఒక సింహాన్ని, దాని భార్యని ఎత్తుకుని పోయాము. అది చాలా మంచి జంట. ఇప్పటికీ కూడా సర్కస్ లో మంచిగా పనిచేస్తున్నాయి. పద పద, ముందుకు వెళ్దాము. అక్కడ మంచి అందమైన అడవి ఉంది. అక్కడ ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి. పద, వెళ్ళి వాటిని పట్టుకుందాము. పద పద. ఇద్దరు వేటగాళ్ళు కావాలని సర్కస్ బస్ తీసుకుని ఆ చోటుకి చేరుకుంటారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సింహం ఈసారి ఏ జంతువుకి అన్యాయం జరగనివ్వకూడదు అని అనుకుంటుంది. అది వేగంగా అడవికి పరిగెడుతూ వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దానికి ఏనుగు ఎదురుగా వస్తుంది. అయ్యో, వినండి వినండి, అడవి దగ్గరలో ఇద్దరు ప్రమాదకరమైన వేటగాళ్ళు ఉన్నారు. ఇంకా కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. నేను వాళ్ళ మాటలు విన్నాను. వాళ్ళు ఇక్కడున్న ముఖ్యమైన పెద్ద పెద్ద ఏనుగుల్ని పట్టుకోవాలని అనుకుంటున్నారు. మీరు త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి, లేకపోతే చాలా నష్టం. అడవిలోని జంతువులన్నీ ఒక దగ్గరికి వస్తాయి. ఇంకా సింహం మాటలు వింటాయి. అవన్నీ కలిసి అడవి చివరి దగ్గరికి వెళ్తాయి. ఏనుగులు చాలా భయంకరంగా కోపంగా ఉంటాయి. వాటిని చూసి వేటగాళ్ళు వాళ్ళంతట వాళ్లే అక్కడి నుంచి పారిపోతారు. సింహం కూడా ఇంకెక్కడికో వెళ్తూ ఉంటుంది. అరే వాగు, అసలు నీ పేరేంటి? నా పేరు బికు. నువ్వు ఏ అడవిలో ఉంటావు? నాకు ఏ అడవి లేదు, నేను అనాథను. ఏమన్నావు, అనాథవా? లేదు లేదు బాబు, నువ్వు ఎప్పటికీ కూడా అలా అనకు. నువ్వు మమ్మల్ని మరియు ఈ అడవిని కాపాడావు. నువ్వు చాలా బలవంతుడివి, శక్తివంతుడివి, ఇంకా ధైర్యవంతుడవు. అడవికి రాజుగా సింహమే ఉండాలి. కానీ మా అడవిలో ఏ సింహము కూడా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రకారంగా వేటగాళ్ళు వచ్చారు. రాజారాణిని ఇక్కడి నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏమన్నారు మీరు? వాళ్లే మా తల్లిదండ్రులు. వాళ్ళు నన్ను తీసుకెళ్లి దారిలో వదిలేశారు. నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇలా పెద్దవాడినయ్యాను. నేనే ఆ బాలకుడిని. అంటే దాని అర్థం ఈ అడవి నాదా? నువ్వు సరైన చోటకే తిరిగి వచ్చావు బాబు. ఇవాళ నుంచి మా రాజువి నువ్వే. ఈ అడవి బాధ్యత మొత్తం నీదే. ఇంకా ఈ ప్రకారంగా అనాథ సింహానికి దాని ఇల్లు, ఇంకా దాని అడవి తిరిగి దొరుకుతుంది. ఇంకా సింహం అడవికి రాజైపోతుంది. తెలివి తక్కువ భర్త. గంగాప్రసాద్ చాలా మంచి వ్యక్తి. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద అంటే గంగాప్రసాద్కి చాలా ఇష్టం. అతనికి కొత్తగా పెళ్ళవుతుంది. అతను అతని భార్యతో ఇలా అంటాడు. అరే విను, ఇది తీసుకో. గంగాప్రసాద్ చేతుల్లో చాలా అందమైన పూలమాల ఉంటుంది. అతని భార్యకి అనిపిస్తుంది ఆ పూలమాల తన కోసమే అని. తను అప్పుడు, అరే ఇదేంటి, నా కోసం పూలు తెచ్చావా? తను ఇలా అంటుంది. అంతే, వెంటనే గంగాప్రసాద్ ఇలా అంటాడు. అరే ఇది నీ కోసం కాదు, నా గాడిద కోసం. గుడ్డు, అక్కడ చూడు, అది వాకిట్లో నిలబడి ఉంది కదా. గాడిదని చూసి అతని భార్య ఆశ్చర్యపోతుంది. ఏంటి, మీకు గుడ్డు అంటే అంత ఇష్టమా? కొత్తగా పెళ్ళైన భార్యకివ్వకుండా గుడ్డుకి ఇస్తున్నారు పూలు? నువ్వు తప్పుగా అనుకున్నా సరే, మంచిగా అనుకున్నా సరే, నేను అన్నిటికంటే కూడా దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గంగాప్రసాద్ భార్యకి ఆ విషయం అస్సలు నచ్చేది కాదు. గంగాప్రసాద్ భోజనం చేయడానికి తన ముందు అతని గుడ్డోకి భోజనం పెట్టేవాడు. స్నానానికి ముందు దానికి స్నానం చేయించేవాడు. ఇంకా ప్రతి పని గుడ్డోకే ముందు చేయించేవాడు. అదంతా చూసి అతని భార్యకి చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. గంగాప్రసాద్ ఒక సమోసాల వ్యాపారి. అతని దుకాణంలో చాలా సమోసాలు తయారయ్యేవి. వాటిని చాలా చోట్లకి పంపిస్తూ ఉండేవాడు.
అతను అతని దుకాణానికి చేరుకున్న వెంటనే అక్కడ పనిచేసే వ్యక్తి ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇవాళ గుడ్డో కూడా అతనితో పాటే ఉంటుంది. గుడ్డో అక్కడ నిలబడి ఉండడం చూసి అందరూ గంగా ప్రసాద్ని బెక్కిరిస్తూ ఉంటారు. అరే అన్నా, నువ్వు ఈ గాడిదని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అప్పుడు గంగా ప్రసాద్ ఇలా అంటాడు. నా గాడిదను ఎవరైనా ఏమైనా అన్నారంటే అస్సలు బాగుండదు చెప్తున్నా, అదంటే నాకు ప్రాణం. అంతలో గుడ్డో నీళ్లపైన ఉన్న మట్టిని తంతూ ఉంటుంది. దానివల్ల మట్టి మొత్తం వెళ్ళి సమోసాల మీద పడుతుంది. ఇంకా అక్కడ ఉన్న సమోసాలన్నీ పాడైపోతాయి. అక్కడ సమోసాలు తయారు చేస్తున్న వ్యక్తి గంగా ప్రసాద్తో ఇలా అంటాడు. అదంతా సరే గంగా ప్రసాద్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ గాడిద షాప్ అంతా పాడు చేసింది. అరే, కొత్తగా పెళ్ళి నీ భార్యని ఇంట్లో పెట్టి ఈ గాడిదను వెంట పెట్టుకు తిరుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గాడిదనే నువ్వు నీ వెంట తీసుకుని వెళ్తున్నావు. అసలు ఇదేమైనా బాగుందా? అరే, ఇక్కడ ఈ గాడిదను ఎవరైనా చూస్తే ఇక్కడ ఏది కొనుక్కోవటానికి ఎవరు రారు. నీ పని మొత్తం పాడైపోతుంది చెప్తున్నాను నేను. మర్యాదగా నువ్వు ఈ గాడిదని ఇక్కడ నుంచి తీసుకుని త్వరగా వెళ్ళిపో, సరేనా? గంగా ప్రసాద్ అతను చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇలా అంటాడు. అదంతా సరేలే, కానీ నాకు నా గుడ్డు అంటే చాలా ఇష్టంరా. అయితే సరే, అదంటే నీకు ఇష్టమైతే అదంతా ఇష్టాన్ని మీ ఇంట్లోనే చూసుకోండి. కానీ నువ్వు దాన్ని ఇలా బయటకు తీసుకొని తిరగడం అంత మంచిది కాదు. నేను నీకు చెప్తున్నాను, మనిషికి మరియు జంతువుకి తేడా ఉంటుంది. ఆ తేడా మీరు తెలుసుకోండి, లేకపోతే మీరే ఇరుక్కుపోతారు. గంగా ప్రసాద్ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇంకా అతని గుడ్డోని ఇంట్లోనే వదిలేసి మళ్ళీ తిరిగి పనికి వెళ్ళి పని జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. పేదవాడి మాయా చెట్టు ఇంకా బంగారు యాపిల్. ఒక గ్రామంలో చందు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను పక్క గ్రామంలో వేరే వాళ్ల పొలాలలో పనిచేసి అతని కడుపు నింపుకునేవాడు. అందరూ అతను పనిచేసిన దానికి డబ్బులు ఇచ్చేవారు. ఇంకా తినడానికి భోజనం కూడా పెట్టేవారు. కానీ జగన్ సేటు మాత్రం చాలా పిసినారు. అతను చందు ఎప్పుడు అతని దగ్గర పనిచేయడానికి వచ్చినా చందుకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. భోజనం దూరం మాట, కనీసం అతన్ని నీళ్లు కూడా తాగనిచ్చేవాడు కాదు. అరే చందు, అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీకు పని చేయాలని ఉందా? ఎప్పుడు చూసినా భోజనం చేస్తూ ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఏంటి? వెళ్ళు వెళ్ళు, పని మొదలుపెట్టు. ఆ సేటుగారు, కాస్త దాహం వేసింది, అందుకే నీళ్లు తాగడానికని వచ్చాను. సరే సరే. ఒకరోజు జగన్ అతని చెట్లని చూస్తూ ఉండగా అప్పుడే అతనికి అతని పొలంలో ఉన్న ఎండిపోయిన ఆపిల్ చెట్లు కనిపిస్తాయి. అరే, మునిషి గారి చెట్లని ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమిటో? అప్పటి నుంచి ఎండిపోయి ఉన్నాయి, ఎన్ని నీళ్లు పోసినా. అప్పుడే అక్కడికి చందు వస్తాడు. అతను జగన్ సేటుతో ఇలా అంటాడు. సేటుగారు, పనంతా పూర్తయింది, మీరు నా డబ్బులు నాకు ఇస్తే నేను ఇంకా వెళ్తాను. ఆ ఎండిపోయిన ఆపిల్ చెట్లని చూసి జగన్ సేటుకి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా అతను చందుతో, సరే సరే ఇలారా, ఇవి ఆపిల్ చెట్లు, వీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పెట్టు, రా వచ్చి తీసుకుని వెళ్ళు. సేటుగారు, నేను ఈ చెట్లని ఏం చేసుకోవాలి? ఇవి ఎండిపోయి ఉన్నాయి. కావాలంటే తీసుకుని వెళ్ళు, లేకపోతే లేదు, నీకెక్కడ ఏమీ దొరకదు. చందు ఏమీ మాట్లాడకుండా ఆ ఎండిపోయిన చెట్లని తీసుకుని వెళ్తాడు. ఇంకా అతని పెరట్లో పెట్టుకుంటాడు. అతను ఆ చెట్లని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒక నెల తర్వాత చందు పెరట్లో ఆపిల్ చెట్లు చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు వాటికి పూలు కూడా కాస్తాయి. అది చూసి చందు చాలా ఆనందపడతాడు. అరే వా, నేను ఈ చెట్లని దేనికి పనికి రావని అనుకున్నాను, కానీ వీటికి పూలు కూడా పూస్తున్నాయి, ఇక త్వరలోనే పండ్లు కూడా కాస్తాయి. మరుసటి రోజు చందు ఆ చెట్లని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆ చెట్లకి బంగారు యాపిల్స్ పండి ఉంటాయి. అరే వా, బంగారు రంగు యాపిల్స్, నేనింతవరకు ఎప్పుడూ చూడనే లేదు. చందు ఆ యాపిల్స్ అన్నీ తీసుకుని సిటీలోని వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. వ్యాపారి యాపిల్స్ చూసి చాలా ఆనందపడతాడు. అతను చందుతో ఇలా అంటాడు. అరే అన్నా, నువ్వు ఈ ఆపిల్స్ ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు? ఇవి ఇక్కడ దొరకడం అసలు చాలా కష్టం, వీటిని నువ్వు నాకు అమ్ముతావా? మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి. సరే, నేను వీటికి 100,000 ఇస్తాను. ఏంటి, 100,000? సరే సరే, 200,000 తీసుకో. చందు ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను ఆ పండ్లను వ్యాపారికిచ్చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు.
మరుసటి రోజు అతను చెట్లని చూసి మళ్లీ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చెట్లకి మళ్లీ బంగారు యాపిల్స్ పండి ఉంటాయి. ఈ ప్రకారంగా బంగారు యాపిల్స్ అమ్మి చందుకి చాలా లాభం వస్తుంది. చందు ఇలా సంపాదించడం చూసి జగన్ సేటు అతని తల కొట్టుకుంటాడు. అరే, నేను ఎంత పని చేశాను, ఎండిపోయిన చెట్లను నేను వాటిని వాడికి ఇచ్చేశాను, వాడు నాకన్నా చాలా పెద్ద సేటు అయ్యాడు. ఇంకా ఈ ప్రకారంగా ఆ బంగారు ఎండిపోయిన చెట్టు చందు జీవితం మొత్తాన్ని మార్చేసింది. అందుకే అంటారు, మనం ఏ వస్తువు పనికి రాదు అని అనుకోకూడదు అని. మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.